అండి, ఈ వీడియోలో వచ్చేసి మనం చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ దానికోసం మనం ఆయిల్ హీట్ అవ్వగానే లవంగాలు ఇంకా ఇలాచీలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులో మనము సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనం మసాలా కోసము కొన్ని మెలాన్ సీడ్స్, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. మెలాన్ సీడ్స్ లేకపోతే జీడిపప్పు లేదా కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆనియన్స్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు యాడ్ చేశాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుందాము. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది దీనికి యాడ్ చేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది మనకి రెస్టారెంట్ స్టైల్ లాగా చాలా స్మూత్గా ఉంటుందండి. రోటీకి బాగుంటుంది, అలాగే రైస్కి కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక 2 ఎగ్స్ని ఫ్రై చేసుకుని యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి ఎగ్ని జస్ట్ స్క్రాంబుల్ చేసేసి ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కొన్ని ఉడకపెట్టిన ఎగ్స్ని ఇలా హాఫ్ పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ అంతా ఎగ్స్కి బాగా పడుతుందని నేను ఇలా యాడ్ చేసుకున్నాను. ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమేనండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్లో ఇలాంటి ఈజీ రెసిపీస్ చాలా ఉన్నాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.